మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఉమను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. దేవినేని ఉమ తరలింపులో చివరి కంటూ గోప్యత పాటించిన పోలీసులు చివరికి హనుమాన్ జంక్షన్ సిఐ ఆఫీస్ నుంచి జూమ్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఎట్టకేలకు దేవినేని ఉమాను జోన్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎట్టకేలకు మైలవారం మాజీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు జూమ్ యాప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి 14 రోజుల పాటు దేవినేని ఉమాకి రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం దేవినేని ఉమాని హనుమాన్ జంక్షన్ లోని సిఐ కార్యాలయంలో ఉంచారు. ఎందుకంటే అక్కడి నుంచే జూమ్ యాప్ ద్వారా మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం దేవినేని ఉమాకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినప్పటికీ దేవినేని ఉమాని ఏ జైలుకి తరలిస్తారు అనే దాని పట్ల ఇంకా స్పష్టత రాలేదు. మనకంతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే దేవినేని ఉమాని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు అనేది మనకున్న సమాచారం. అయితే ఆ సమాచారం ఇంకా కోర్టు న్యాయమూర్తి నుంచి ఎక్కడికి తరలించమని న్యాయమూర్తి ఆదేశించారు అనేది ఆ సమాచారం బయట రాలా. ఎందుకంటే వాస్తవానికైతే మైలవరంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, అంటే మైలవరం నియోజకవర్గంలో జీకొండూరులో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఆ ఇన్సిడెంట్ ప్రకారం ఏంటంటే ఆ ఏరియా పరిధిలో నేరానికి పాల్పడిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నూజివీడు సబ్ జైలు తరలించాల్సి ఉంటుంది. అయితే నూజివీడు సబ్ జైల్లో ఖాళీ లేదు అని చెప్పేసి ఈ రోజే నూజివీడు సబ్ జైల నుంచి ఒక లేఖ న్యాయమూర్తికి ప్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నూజివీడు జైల్లో ఖాళీ లేకపోతే మచిలీపట్నం తరలించమని ఆదేశించినట్టు తెలుస్తుంది. అదే నిర్ధారణ కాలేదు. అటువంటి పరిస్థితుల్లో దేవినేని ఉమాని మచిలీపట్నం సబ్ జైలుకి తరలించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం అంతున్న సమాచారం ప్రకారం ఏంటంటే న్యాయమూర్తి నుంచి ఏ జైలుకి తరలించాలి అనే దాని పట్ల స్పష్టత లేని నేపథ్యంలో స్పష్టత వచ్చేంత వరకు కూడా దేవినేని ఉమామహేశ్వరరావుని హనుమాన్ జంక్షన్ సిఐ కార్యాలయంలోనే ఉంచనున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత మచిలీపట్నం అయితే మచిలీపట్నం, లేకపోతే రాజమండ్రి అయితే రాజమండ్రి జైలు తరలించే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం మ్యాజిస్ట్రేట్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించమని ఆదేశాలు ఇచ్చారు అంటున్నారు. అది నిర్ధారణ కాలేదు. ఇది నిర్ధారణ అవడానికి మరి కొద్దిసేపట్లో, అంటే మరొక 5-10 నిమిషాల్లో దేవినేని ఉమాని ఎటు తరలిస్తారు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కవిత. అయితే రమేష్, అసలు దేవినేని ఉమాపై కేసు నమోదు చేయడము, అరెస్ట్ చేయడమే దారుణం అంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ విధించడాన్ని, ఒకవేళ రాజమండ్రి జైలుకి కూడా తరలించే అవకాశాలు ఉండడం పట్ల టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? అంటే వాస్తవంగా కవిత ఏంటంటే ఎవరినైనా కానీ పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఇచ్చే ఆదేశాలు ఏంటంటే రిమాండ్ అంటారు. ఆ రిమాండ్ లోనే 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వడం అనేది కామన్ సహజమైన ప్రక్రియ. అది దానికి దాంట్లో ఎటువంటి ప్రత్యేకత ఏం లేదు 14 రోజులు రిమాండ్ విధించడం అనేది. అయితే ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో రిమాండ్ కి కోర్టులో హాజరుపరిచేటప్పుడు పోలీసులు అక్కడ ఇచ్చే ఎఫ్ఐఆర్ ఏదో ఉందో, కోర్టులో సబ్మిట్ చేసే ఎఫ్ఐఆర్ ఉంటుందో, ఆ ఎఫ్ఐఆర్ కాపీ దేవినేని ఉమా తరఫున న్యాయమూర్తికి కూడా, న్యాయవాదికి కూడా ఇవ్వాలి. అప్పుడు వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు దేవినేని ఉమాకి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అతన్ని మేస్టర్ ముందు హాజరుపరిచారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటికే దేవినేని ఉమాకి సంబంధించిన న్యాయవాదికి అందుంటుంది. దాన్ని బేస్ చేసుకొని బెయిల్ పిటిషన్ వేస్తారు. సో బెయిల్ ఇవ్వదగిన కేసు అయితే, సెక్షన్లు అయితే వెంటనే న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారు. ఆ బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీస్ కస్టడీ నుంచి దేవినేని ఉమా విడుదలవుతాడు. అయితే పెట్టిన సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ ను ఉమా తరఫున న్యాయవాదులు దాఖలు చేసే బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి ఖచ్చితంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఇదంతా కూడా సహజమైన ప్రక్రియ. అయితే మనకంతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఇక్కడ న్యాయమూర్తి మైలవరం న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ తిరస్కరించిన వెంటనే దానికి సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని చెప్పేసి వాళ్ళు యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యం మరికొద్దిసేపట్లోనే ఆ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలన్నా కానీ ఉమా తరఫున న్యాయవాదులకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది కంపల్సరీ. ఆ ఎఫ్ఐఆర్ కాపీని బేస్ చేసుకొని తప్పుడు సెక్షన్లు, దురుద్దేశపూర్వకంగా దేవినేని ఉమా పైన తప్పుడు కేసులు నమోదు చేశారు అని
ఆ సెక్షన్ అన్నిటిని కొట్టివేయాలని కూడా వాళ్ళ హౌస్ మోషన్ పిటిషన్ లో కోరే అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం వెంటనే హైకోర్టు దానికి స్పందించి విచారణ చేపట్టడం ఈ ప్రక్రియ కొంతసేపు పట్టే అవకాశం ఉంది. ఈలోపు దేవినేని ఉమాని రాజమండ్రి కానీ లేకపోతే మచిలీపట్నం కానీ పోలీసులు తరలించే అవకాశం ఉంది. ఒకవేళ హౌస్ మోషన్ పిటిషన్ తీసుకొని వెంటనే దేవినేని ఉమాని విడుదల చేయమని ఆదేశించినప్పటికీ కూడా ఉమా విడుదలకి రేపటి వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఏమైనప్పుడు ఈ అంటే ఈ ప్రక్రియ ఉమా తరఫు న్యాయవాదులకు బెయిల్ దాఖలు చేసుకునే అవకాశాలను దాదాపు క్షీణింపజేయడానికి తగ్గించడానికి ఒక హైదరాబాద్ పొద్దున్న నుంచి నడిచింది. ఆ దాంట్లో పోలీసులు సక్సెస్ అవుతారో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది కవిత. థ్యాంక్ యూ రమేష్.